డిఎస్సి గోవింద. అవును, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ పని అయిపోయింది. ఎంతో ఆతృతగా ఎదురు చూసిన డిఎస్సి అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ఒక పక్క ఎంతో ఆర్భాటంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇద్దామని చూసిన మంత్రి నారా లోకేష్ గారి ఆశలు కూడా అడియాసలు అయినట్టుగానే తెలుస్తుంది. అవును, మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించాలని ఆయన మీటింగ్ అయితే పెట్టారు. కానీ ఇక్కడ తేరా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ప్రకటన వాయిదా అంటూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అవును, మెగా డిఎస్సి ప్రకటన వాయిదా వేయబోతున్నారు. ఏపీలోని మెగా డిఎస్సి ప్రకటన వాయిదా అయితే పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా వాళ్ళు అనివార్య కారణాలతో అధికారులు వాయిదా వేశారు. మరో 4-5 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. కానీ సో ఇప్పుడైతే వెలువడే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ వర్గీకరణ చేసిన తర్వాతే నోటిఫికేషన్లు తీస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి సో నాయకులు అయితే ఒప్పుకోవడం అయితే లేదనమాట. సో అందువల్ల ఖచ్చితంగా ఇది పూర్తయితేనే కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తట్లే. ఈ నేపథ్యంలో మెగా డిఎస్ అయితే వాయిదా అయితే పట్టడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.